హైదరాబాద్ లో ఓటు ఉండి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు ఉన్న వాళ్ళని గుర్తించామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కి ఇంతకు ముందు ఏ విధంగా చెప్పాం సుమారుగా 430,000 ఓట్లు డూప్లికేట్స్ అంటే హైదరాబాద్ లో ఓటు ఉండి ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు ఉండదని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయమని తద్వారా డబుల్ ఎంట్రీల్ని తొలగించమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో భారతదేశంలో ఒకే చోట ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఉండాలి అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఆ విధానాన్ని మరొకసారి స్పష్టంగా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం తప్పనిసరిగా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాల 430,000 ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం 430,000 ఓట్లని విచారణ జరిపించాలి ఆ ఓటు గన డబుల్ ఎంట్రీ గన ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటన్నిటిని కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని కోరటం కూడా జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పొద్దాక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వస్తారు రేపో మాపో ఢిల్లీ పోయి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూసాం ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఆడలేక మధ్యలో పోడు మేము చెప్పేది ఏంటంటే ఒక ఓటు ఉండాలి ఒక మనిషికి అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం ప్రజాస్వామ్యంలో మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు జాయిన్ చేసుకున్నట్టు మేమేదో లక్షల సంఖ్యలో ఓట్లు తీసేసినట్టు పుంకాలుగా రాస్తున్న పత్రికలను చూసాం చచ్చు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడిని చూసాం మేము ఫెయిర్గా ఉన్నాం ఒక విధానంతో ఒక ఆలోచనతో ఒక విశ్వసనీయతో మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఒకే మాట చెప్తా ఉన్నాం దీనికి కట్టుబడి ఉన్నాం మా విధానం ఇదే ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఒక్క ఓటు ఉండాల్సిందే అని చెప్పేసి మా విధానం దీన్ని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వాళ్ళు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.